అర్థం చేయని ఆత్మను కుమ్మరిస్తా, ఆత్మనే నడిపిస్తుంది అంతే. హల్లెలూయా. ఏం దిగులు పడని అవసరం లేదు. నేను కూడా దిగులు పడ్డాను. ఏంది ప్రభు, కరోనా తర్వాత బెంచ్లని ఖాళీ ఉంటానే ప్రభు అని చెప్పేసి ఈ వాక్య భాగం ద్వారా నాకు తెలిసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నేను ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వాక్యం బయలుపరచబడిన తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరిని రిజెక్ట్ చేయడు. ఆయన ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసి వేయడు. హల్లెలూయా. అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వారి కట్లని తెగిపోతాయి, వారి కాడి విరిగిపోతుంది, వారి బంధకాలని తొలగిపోతాయి, వారి ద్వారాలని తెరవబడతాయి. వద్దంటే పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది, కుమ్మరింపబడి దేవుని దగ్గరికి నడిపించేస్తుంది, దేవుని దగ్గరికి నెట్టుకొని వస్తుంది. హల్లెలూయా. అనేక మంది అడ్డగింపబడుతున్నారు. ఎందుకు అని నేను కూడా అడుగుతున్నాను. అడిగిన తర్వాత దేవుడు నాకు అప్పుడు బయలుపరిచినాడు, ఎందుకు వస్తలేరని. హల్లెలూయా. మూయబడిన ప్రతి ద్వారాన్ని మనం తెరవాలి. మూయబడిన ప్రతి దారమును, ప్రతి ఒక్క బంధకాన్ని, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను మనం విరగగొట్టాలి. విరగగొట్టి ద్వారాలను తెరవచేయాలి. ద్వారాలను తెరవచేసినప్పుడు అనేక మంది ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన వారిని అందరూ దేవుడు తన పరలోక రాజ్యంలో ప్రవేశింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకనే మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ఆత్మను కుమ్మరిస్తున్నాను? ఎందుకు ఆత్మను కుమ్మరిస్తున్నాడు అంటే ఈ రక్షణ మనకు కలిగినట్లుగా అనేక మందికి కలగాలి. తన ఆత్మను కుమ్మరించేది మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, నిన్నెంతగా ప్రేమించినాడో లోకమును కూడా అంతే ప్రేమించినాడు. ద సేమ్ లవ్, సేమ్ కంపాషన్, సేమ్ గ్రేస్ అందరికీ కూడా ఉన్నది. వారు పాపములో, పాపము చేత పట్టబడి వారు అలాగే నశించిపోతున్నారు. కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని కనికరించి, వారిని రక్షించి, వారిని నిత్య జీవమునకు వారసులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ యొక్క దినం తీర్మానం చేసుకోవాలి. ఎంతమంది పరలోక రాజ్యంలో నీ ప్రార్థన ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నావు? దట్ ఈజ్ ఎ ఇన్హెరిటెన్స్. అది మన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరు తీసివేయలేరు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, ప్రభువా, నీ ఆత్మను కుమ్మరించు. నీ ఎరిగిన వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు. ప్రతిరోజు మనం ఎవరెవరినైతే చూస్తున్నామో, దుకాణంకి వెళ్ళినప్పుడు అక్కడ వారిని చూస్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు అనేక మందిని చూస్తున్నాం. ఎవ్రీడే చూసే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి చూసే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి చూసేవారు ఉన్నారు. మనము ఎరిగిన వారు, మనము తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ప్రభా? ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాకపోకలలో కానీ, వేరెవర్ యు ఆర్, ఎక్కడైతే మనం వెళ్తున్నామో మనల్ని గుర్తుపట్టే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఫలానా వాళ్ళు తెలుసు అంట, తెలుసు. వారు నశించి నరకానికి పోతుంటే వారి కోసం ఒక్క చిన్న ప్రార్థన చేయలేదు ఏందమ్మా? నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే అయిపోగదు. ప్రతిరోజు చూస్తున్నావు కదా, ప్రతి మాసం చూస్తున్నావు కదా అని ప్రభు అడిగితే ఏం చెప్తాం మనం? మనం ఏం చెప్పలేము. మనం క్షమింపబడ్డాం, వారు కూడా క్షమింపబడాలి. దట్ ఈజ్ అవర్ డిజైర్. అది దేవుడు కోరుతున్నాడు. అందుకనే ప్రభు ఆ యొక్క గచ్చమైన తోటలో చెమట రక్తముగా మారలాగున ప్రార్థన చేస్తున్నాడు. అంతగా మనం ప్రార్థన చేయడం అవసరం లేదు. మనం మొర్ర పెడితే ప్రభు వింటాడు. హల్లెలూయా. నీతిమంతుల మొర్ర ఆయన చెవులలో చొచ్చునట. నువ్వు నీతిమంతురాలు, మనం నీతిమంతులం. కాబట్టి మనం మొర్ర పెడితే, మనం ప్రార్థన చేస్తే దేవుని చెవులలో చొస్తుంది. చొచ్చిన తర్వాత ఆయన ఊరుకొనే ఉండడు. ఆయన మన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క దినము మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నావు. ఈ అంత్య దినములో అనేక మందిని రక్షించే గొప్ప బాధ్యత మనపైన ఉన్నదండి. హల్లెలూయా. మనం ఎందుకు పాత నిబంధన కాలంలో పుట్టలేదు? ఈ క్రొత్త నిబంధన కాలంలోనే, కృపా యుగములోనే, ఈ అంత్య దినములోనే ఉన్నామంటే మనకు ఒక గొప్ప ధన్యత నాకు తెలిసి. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నది. పనివారు కొద్దిగా ఉన్నారు. కోత కోయడానికి పనివారు కొద్దిగా ఉన్నారు, కోతనేమో విస్తారంగా ఉన్నది. ఈ కోత కోయడానికి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మనుషులందరి మీద
ఆయన ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధికి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే విత్తని చోట కోయి వాడవని నేను ఎరుగుదును అంటాడు. ఎవరు? ఆ తలాంతులు ఇచ్చిన దగ్గర ఒకనికి 5 తలాంతులు, ఒకని 2 తలాంతులు, ఒకనికి 1 తలాంత ఇస్తాడు. తలాంత ఇచ్చిన తర్వాత ఆ 1 ఇచ్చిన తలాంత ఇచ్చిన వాడు ఏమంటాడంటే, నువ్వు విత్తని చోట కోయి వాడవని నేను ఎరుగుదును. విత్తని చోట నువ్వు కోస్తావు, అవును. నీవు నేను మనం ఎవరం విత్తడం లేదు, కానీ ఆ పంటను కోసే బాధ్యతను, పంటను కోసే ఆ యొక్క ధన్యతను మనకిచ్చినాడు. హల్లెలూయా. నువ్వు జస్ట్ ఇట్లా కదిలిస్తే చాలు, దేవుడు తన ఆత్మ కార్యములను జరిగిస్తాడు. జరిగించి అంత్య దినములలో గొప్ప ఆత్మల పంట దేవుడు కొయ్యబోతున్నాడు. హల్లెలూయా. మీకు ఒక చివరికి ఒక్క మాట మీకు చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట అందరూ దయచేసి చూడండి. ఒక్క దినములోనే ఇస్రాయేలుకున్న దోషమంతా కడిగివేస్తాడు. ఎన్ని రోజులండి? ఒక్కటే దినం. ఒక్క దినంలోనే ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథము, పాత నిబంధన గ్రంథం, పాత నిబంధనలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 778 నా బైబిల్లో పేజీ నెంబర్, పాత నిబంధన జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. హల్లెలూయా. ఒక్క దినములోగానే, ఒక్కటే దినములో ఈ దేశము యొక్క దోషాన్ని దేవుడు కడిగి వేస్తానంటున్నాడు, పరిహరిస్తానంటున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎండ్ డేస్. అంత్య దినముల్లో అది అంత గొప్ప అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు యొక్క ఆత్మను కుమ్మరిస్తాడు, దేశాలే రక్షణ పొందుతాయి. హల్లెలూయా. అది దేవుని మాట. మనం అనుకుంటాం, అబ్బో నా భర్తన మహాకఠినుడు, ఆయన మరణం నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాం, అందరం అనుకుంటాం. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఇస్తాం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. దేశము యొక్క దోషాన్ని పరిహరించే దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చి నీవు ఎరిగిన వారి కోసం ప్రార్థించినప్పుడు వారి దోషాన్ని పరిహరించడా? ఖచ్చితంగా పరిహరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము నమ్మదగిన వారం, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట సత్యము. ఈ మాటను మనం విశ్వసించాలి. విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఆత్మ పంటను మనం కోస్తాం. వాళ్ళు వీళ్ళు కాదండి. అందుకనే సువార్తలో మంచి మాట ఉన్నది, కడపటి వారు మొదటి వారు అవుతారు. దీని అర్థం తెలుసా మీకు? నేను అడిగినాను, ఇదేంది ప్రభు, ఇదేం మాట అని చెప్పేసాను. ఎస్, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సేవ చేసి 1,00,000 మందినో 2,00,000 మందినో 5,00,000 మంది ఆత్మలను సంపాదించినాడు అనుకోండి. మొదటివాడు, కడపటివాడు వస్తాడు ఒకడు. వాళ్ళ మనవడో ముని మనవడో లేకపోతే సంఘం నుంచి ఒక వ్యక్తి లేస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆత్మతో అభిషేకించి 1 సంవత్సరంలోనే 10,00,000 మందిని రక్షిస్తాడు. హల్లెలూయా. తన ఆత్మచేత నింపి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప ఆత్మల పంటను కోస్తాడు. కోస్తే ఈ మొదటివాడు ఎక్కడ పడిపోతాడు? 5 లక్షలు వెనక ఉంటాడు. కడపట వచ్చిన వాడు ముందటికి వచ్చేస్తాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్. మొదటివాడు కడపటి వాడు అయిపోతాడు, కడపటి వాడు ముందుకు వస్తాడు. 70 సంవత్సరాలు నేను కష్టపడ్డానయ్యా అని చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఎన్ని ఆత్మలను కోసావని, ఎంత పంటను మనము సమకూర్చినామని ప్రభు చూస్తాడు. చూసి ఆ యొక్క పంటకు బహుమానమిస్తాడు, ప్రభువిచ్చే బహుమానం. హల్లెలూయా. ఆ బహుమానాల కోసం మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దానిని స్వతంత్రించుకోండి. భూమి పుట్టినది మొదలుకొని దేవుడు అనేకమైనటువంటి బహుమానాలను దాచి ఉంచినాడు. ఆ బహుమానాలన్నీ మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. బహుమానాలు ఇచ్చి మనల్ని హెచ్చించే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం అందరం బలపరచబడదాం. అంత్య దినముల యందు మనుషులందరి మీద తన ఆత్మను ప్రభు కుమ్మరిస్తాడని సెలవిస్తున్నాడు. ఇది అంత్య దినములలో ఉన్నాం మనం.
నేను ఇది కూడా మీకు తెలియజేస్తాను. అంత్యక్రీస్తు యొక్క రావడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిజిటల్ కరెన్సీ కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నది. వన్ కరెన్సీ అనేది బైబిల్లో ఉన్నది. వన్ కరెన్సీ, ఒకటే కరెన్సీ, ఒకటే డినామినేషన్ ఉంటుంది. అలాగే ఒక్కడే రూలర్ ఉంటాడు. వన్ రూలర్ వన్ కరెన్సీ అండ్ వన్ నేషన్ చేస్తాడు. కాబట్టి ఇవన్నీ జరగబోయే అవన్నీ కూడా సమకూరుస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ మనం గమనించి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఎవడూ నశింపవలనని దేవుడు ఇచ్చేయించడం లేదు. అందరూ రక్షణ పొందాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను కుమరించి అనేకమైనటువంటి ఆత్మల పంటను కోయడానికి దేవుడు కృప చూపుతాడు. అట్టి కృపను మనకు, మనకు, మన సహోదరులకు, సహోదరులందరికీ కూడా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా.